हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अनवीस वर्ल्ड। मुंदुगा अंदर की दिवाली पंडुग शुभाकांक्षलु। दिवाली अंटेने स्वीट्स, कोत्त बट्टलु, लाइट्स एंड क्रैकर्स कदा। कानी वीटितो पाटु मनं चाला सेफ्टी मेजर्स कूडा तीसुकोवालंडी। ई इयर दिवाली की मनं फस्ट तीसुकोवाल्सिन सेफ्टी मेजर एंटी अंटे ఇది ప్లీజ్ అండి, దయచేసి అందరికీ స్ప్రెడ్ చేయండి. మనం చేతులు శానిటైజ్ చేసుకొని టపాకాయలు మాత్రం కాల్చొద్దు. సో ప్లీజ్ అండి, ఇదైతే ఫస్ట్ తీసుకోవాల్సిన సేఫ్టీ మెషర్స్. సో ఇప్పుడు మనం దీపావళికి ఏం జాగ్రత్తలు పాటించాలో చూద్దాం. మనం టపాకాయలు కొనేటప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన షాపుల్లో మాత్రమే కొనాలి. టపాకాయలు కొనిన తర్వాత ఒక క్లోజ్డ్ బాక్స్లో పెట్టాలి. అది కూడా ఏదైనా మంట వాటికి ఉన్న దూరం, అక్కడ నుంచి దూరంగా ఉంచాలి వాటిని. పిల్లలకైతే అసలు అందుబాటులో పెట్టకూడదు టపాకాయలని. టపాకాయలు కాల్చేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్ స్పేస్లోనే కాల్చాలి మనం. ఇంట్లో లోపల రూమ్స్లలో అలా కాల్చకూడదు. అండ్ రాకెట్ కాల్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాకెట్ ఎప్పుడైనా పైకి చూస్తున్నట్టు పైకి పెట్టాలి. ఇళ్ళ వైపు కానీ, రోడ్ వైపు కానీ, క్రాస్గా కానీ పెడితే అది ఇళ్ళలోకి దూరే అవకాశం ఉంటుంది. అండ్ క్రాకర్స్ మనం కాల్చేటప్పుడు ఒక ఆర్మ్ లెంత్ దూరంలో ఉంచి కాల్చాలి క్రాకర్స్ని. మనం టపాకాయలు కాల్చిన తర్వాత ఒక వాటర్ ఉన్న బకెట్లో ఆ టపాకాయలు, కాల్చిన టపాకాయల్ని అందులో వేయాలి. మనం ఎప్పుడు బ్లాంకెట్స్ కానీ, ఒక బకెట్ ఆఫ్ వాటర్ కానీ అందుబాటులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా ప్రమాదవశాత్తు కాలిందనుకోండి, వెంటనే మనకి అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లలకి కాటన్ దుస్తులే వేయాలి టపాకాయలు కాల్చేటప్పుడు. అలానే మనం కాళ్ళకి షూస్ వేస్తే మొత్తం కాళ్ళు కవర్ అయ్యి ఉంటాయి, మనకి కాళ్ళు కాలే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చేయకూడని పనులేంటో చూద్దాం. పిల్లల్ని మనం లేనప్పుడు టపాకాయలని కాల్చనివ్వద్దు. ఒకవేళ టపాకాయ కాల్చేటప్పుడు అది పేలలేదనుకోండి, వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చూడకూడదు మనం ఎందుకు కాలలేదు అనేసి. అలానే చేతిలో పట్టుకుని టపాకాయలని ఎప్పుడూ కాల్చవద్దు. టపాకాయలు కాల్చేటప్పుడు మ్యాచ్ బాక్స్, లైటర్ వాటితో కాల్చకూడదు. మనం టపాకాయలు కాల్చేటప్పుడు సింథటిక్ బట్టలు, సిల్క్ బట్టలు వేసుకొని టపాకాయలు కాల్చొద్దండి. ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని మనమందరం దివాళీ పండుగను ఆనందంగా జరుపుకుందాం. అయితే ఇంకొక విషయం అండి, ఈసారి దివాళీ పండుగకి టపాకాయలు కాల్చొద్దని మనకి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో మనం కూడా మ్యాక్సిమం అవి పాటించడానికి ట్రై చేద్దాము. ఎంత మ్యాక్సిమం తక్కువైతే అంత తక్కువ కాలుస్తే బెటర్ అండి. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.